హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు సంగారెడ్డి ఎక్స్ రోడ్ నుంచి ఒక 300 మీటర్స్ దూరంలో ఉందండి. ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రెన్స్లో ఉన్నాము. ఎంట్రెన్స్ నుంచి ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అయ్యామండి. ఇది హాలు. మన లెఫ్ట్ సైడ్లో కనిపించేది ఇక్కడ ఇది పూజా గది అండి. ఈ లెఫ్ట్లో కనిపించేది ఇది కిచెన్ రూమ్ అండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్లో బాత్రూమ్గా కామన్ బాత్రూమ్ ఉంది. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి, టైల్స్ కూడా యూజ్ చేశాడు. ఇందులో దీనికి మన సామాన్కి స్టోరేజ్ చేసుకోవడానికి ప్లేస్ కూడా పైన ఇచ్చారండి. సపరేట్గా ఇక్కడ మనకు కనిపిస్తుంది అది స్టోరేజ్ ప్లేస్ అండి. పైన రూఫ్ డిజైన్ కూడా వచ్చారండి. ఇప్పుడు మనం హాల్లో నుంచి హాల్లో పైన చూసాం కదా రూఫ్, ఇది కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఈ లెఫ్ట్ సైడ్లో మనం ఇప్పుడు ఎంటర్ అయ్యేది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కూడా చాలా బాగా సెట్ చేశాడు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకు 3 ఫీట్ డిస్టెన్స్ ప్లేస్ ఉందండి. ఇక్కడ ఇప్పుడు మనం ఇంటి నుంచి బ్యాక్ సైడ్ ప్లేస్కి వచ్చామండి. ఇక్కడ ఇది 1.5 మీటర్స్ అట్లా ఉంటుంది. ఇక్కడ ఒక వాటర్ ట్యాప్ సెట్ చేస్తారు. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్ అనేది. ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అయ్యాం. హాల్లో పైన రూఫ్ ఇది డిజైనింగ్. ఈ లెఫ్ట్ సైడ్లో మనం చూసేది ఇప్పుడు ఇది పూజ మందిర్. ఈ లెఫ్ట్ సైడ్లో చూసేది కిచెన్ రూమ్. ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇది ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాము. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది అటాచ్ బాత్రూమ్ ఉందండి దీనికి కూడా. దీనిలో కూడా టైల్స్ యూజ్ చేశాడు. పైన ఇక్కడ స్టోరేజ్కి ప్లేస్ ఇచ్చాడండి. మీరు హాల్లో కూడా రూఫ్ చూసుకోండి. బెడ్రూమ్లో ఇక్కడ అన్నిట్లో కూడా డిజైన్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇప్పుడు మనం పైకి వెళ్తున్నామండి. ఇది టోటల్గా 139 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. మనం జూమ్ చేస్తే కదా ఇక్కడ చూస్తున్నది నేషనల్ హైవే. ఇక్కడ నుంచి ఒక 300 మీటర్స్ ఉంటుందండి నేషనల్ హైవేకి, సంగారెడ్డి నేషనల్ హైవే ఎక్స్ రోడ్కి.